తీసుకుంటే నేను ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఈరోజు మనం ఆ రోజు ఎన్నికల ముందు మీ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రానికి ఏదైతే చేస్తామని చెప్పారో ఏదైతే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు చట్టంలో పొందుపరిచినటువంటి 18 అంశాలు అలాగే స్పెషల్ స్టేటస్ అండ్ స్పెషల్ ఇన్సెంటివ్స్ ఈ రాష్ట్రానికి ఇచ్చి తీరాలి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఇంకొకసారి పరిశీలన చేస్తాం అధ్యక్ష. మన ప్రతిపక్ష పార్టీ ఉంది అధ్యక్ష. ఈరోజు ఈ ప్రతిపక్ష పార్టీ వారు మాట్లాడేది చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రోజులో 18 గంటల పాటు అహర్నిశలు ఆయన కష్టపడతా ఉంటే ఇక్కడ మన ప్రతిపక్ష నాయకుడు రోజుకో అబద్ధమాడతాడు. ఈ రాష్ట్రాన్ని ఎలా విడదీయాలి? ఆ రోజు తన మేలు కోసం కాంగ్రెస్ పార్టీతో ఆనాడు సోనియా గాంధీ కాళ్ళ మీద పడి మోకరిల్లి బెయిలు తెచ్చుకొని ఈ రాష్ట్ర విభజనకి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరలా ఈనాడు ఈ రాష్ట్రంలో మనకి ఆయన మాట్లాడేటటువంటి తీరు చూస్తే అధ్యక్ష, స్పెషల్ స్టేటస్ పేరుతో ఏదో రాజకీయ లబ్ధి పొందుతాననేటటువంటి ఒక దుర్బుద్ధితో ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయంతో ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అధ్యక్ష, మొన్ననే విజయసాయిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష, అది కూడా మీడియాలో వచ్చింది అధ్యక్ష, అందరం కూడా చూసాం. ఆయన చెప్పాడు, మా నాయకుడు చెప్పాడు, రేపు ఎవరైతే స్పెషల్ స్టేటస్ ఎవరైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చాదుకుంటారో, ఎవరైతే ఈ రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఇచ్చాదుకుంటారో వారికే మేము సపోర్ట్ చేస్తాం, వారికి అండగా ఉంటాం అని చెప్పాడు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగారు, మరి మీ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ మేము అధికారంలోకి వచ్చే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామని అంటున్నారు కదా, మీ కాంగ్రెస్ పార్టీతో వెళ్తారా అంటే దానికి సమాధానం చెప్పడం అధ్యక్ష. ఎందుకంటే 12 కేసులు ఈ దేశంలో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ దేశంలో ఇంకెవరూ లేరు అధ్యక్ష. అదొక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఆ కీర్తి ప్రతిష్టలు. A1 ముద్దాయిగా 12 కేసులు ఉన్నటువంటి ముద్దాయిగా కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆయన విజయసాయిరెడ్డి గారు చెప్తారు అధ్యక్ష, లేదు మాకు మోడీ గారి మీద నమ్మకం ఉంది, మోడీ గారే స్పెషల్ స్టేటస్ ఇస్తారు, మోడీ గారు ఈ రాష్ట్రానికి సాయం చేస్తాడు అని చెప్పి అవిశ్వాసం పెడతా ఉంటారు అధ్యక్ష. ఎవరి మీద పెడతారు అధ్యక్ష? ప్రధానమంత్రి ఎవరు అధ్యక్ష? మోడీ గారి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి NDA ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మీద, ఒక పక్కన మోడీ గారి మీద నాకు అపారమైన విశ్వాసం మా నాయకుడికి ఉంది, మోడీ గారు ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తారు, మోడీ గారు ఈ రాష్ట్రానికి సాయం చేస్తారు అని మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉందని చెప్తూనే 21వ తారీఖున మేము అవిశ్వాసం పెడతా ఉంటున్నాడు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష, ఎవరి మీద పెడతాడు అధ్యక్ష? అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ మీద ఏమైనా పెడతాడు అధ్యక్ష? ప్రధానమంత్రి ఎవరు అధ్యక్ష? అక్కడ మోడీ గారు కాదా? మోడీ గారి మీద విశ్వాసం ఉందని ఓ పక్కన చెప్పి ఇంకో పక్కన అవిశ్వాసం అంటే అంటే 2 నాలుకల ధోరణి, రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నీతి మాలిన పనికి మాలిన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారో ఇదొక్కటి ఉదాహరణ చాలు, ఇది రాష్ట్ర ప్రజానీకానికి సభ ద్వారా నేను తెలియజేస్తాను ప్లీజ్. నేను అందుకనే ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అధ్యక్ష, ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలకి ఈ సభ ద్వారా నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నాను అధ్యక్ష. భారత యుద్ధంలో ధర్మరాజు చెప్పాడు అధ్యక్ష, ఎవరైనా మన మీదకి మనలో మనం యుద్ధం చేసుకుంటే కౌరవులు 100 మంది, పాండవులు 5 కానీ ఎదుటి వాళ్ళు ఎవరైనా మన మీద యుద్ధానికి వస్తే మేము 105 మంది అని చెప్పాడు అధ్యక్ష. ఈరోజు జాతీయ పార్టీలకి ఈ సభ ద్వారా నేను ఒకటే హెచ్చరిక పంపిస్తున్నాను అధ్యక్ష,
ఈరోజు ఈ రాష్ట్రంలో నిన్న విడిపోయేటప్పుడు మేము 8-9 దగ్గర 8 కోట్ల మంది ప్రధానికి అధ్యక్ష. కానీ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తారని బీజేపీ పార్టీ అన్యాయం చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 18 కోట్ల మంది తెలుగు ప్రజలు రేపు తిరగబడతారని చెప్పి ఈ సభ ద్వారా బీజేపీ పార్టీకి నేను హెచ్చరిక పెడుతూ ఈ మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష.